ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అందుబాటులోకి వస్తోంది దేశంలోని ఐదు నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా నేటి నుంచే ప్రారంభం కానుంది సబ్బు నుంచి విమాన టికెట్ వరకు ఇందులో అమ్మవచ్చు కొనవచ్చు దేశంలోని చిన్న వ్యాపారుల కోసమే ఈ కామర్స్ ను తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది అమెజాన్ ఫ్లిప్కార్ట్లకు ఇది గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు దేశీయంగా డెబ్బై ఐదు లక్షల కోట్ల రూపాయల స్థాయిలో ఉండి శరవేగంగా వృద్ధి చెందుతున్న రిటైల్ విపణి కోసం మరో ఈ కామర్స్ ప్లాట్ఫామ్ వస్తోంది ఇది ప్రభుత్వంగా లాభాపేక్ష లేని వ్యవస్థ కావడం విశేషం ఢిల్లీ బెంగళూరు భోపాల్ షిల్లాంగ్ కోయంబత్తూర్ నగరాల్లో ఈ నెట్వర్క్ పైలట్ ప్రాజెక్టును వాణిజ్య పరిశ్రమల శాఖ నేటి నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది ఎంపిక చేసిన వినియోగదారులతో పరీక్షించనున్నారు తదుపరి వంద నగరాలకు విస్తరించాలన్నదే ప్రతిపాదన దేశీయ ఈ కామర్స్ విపణిలో ఎనభై శాతం అమెజాన్ ఫ్లిప్కార్ట్ చేతిలోనే ఉందని కోట్ల డాలర్ల పెట్టుబడుల ద్వారా వివిధ ఉత్పత్తులపై భారీ రాయితీలు ప్రోత్సాహకాలు ఇస్తూ ఈ సంస్థలు వినియోగదారుల్ని ఆకర్షిస్తున్నాయి కోవిడ్ పరిణామాలతో నిత్యావసరాల కోసం కూడా ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడం పెరిగింది దీంతో కిరాణా షాపుల భవిత అనిశ్చితిలో పడుతోందని అంచనా ఈ నేపథ్యంలో చిన్న వ్యాపారులు కూడా ఆన్లైన్ లో విక్రయాలు జరుపుకునే వేదిక రూపొందించాలన్న ప్రధాని మోదీ సూచనతో నందన్ నీలేకని నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో ఆర్ఎస్ శర్మతో సహా తొమ్మిది మంది సభ్యుల సలహా సంఘం రంగంలోకి దిగింది ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ పేరిట లాభాపేక్ష లేని ప్లాట్ఫామ్ కు రూపకల్పన చేశారు ప్రభుత్వ ఆధ్వర్యంలో లాభాపేక్ష రహితంగా పనిచేసే ఈ ప్లాట్ఫామ్ ను వ్యాపారులు వినియోగదారులు వినియోగించుకోవచ్చు సబ్బు నుంచి విమాన టికెట్ల వరకు ఏదైనా విక్రయించుకోవచ్చు కొనుగోలు చేయొచ్చు డిజిటల్ కామర్స్ వంటి కొత్త అధిక వృద్ది రంగంలో పాల్గొనడానికి లక్షల కొద్దీ చిన్న విక్రేతలకు సులువైన మార్గం ఇవ్వనున్నామని ఇటీవల నీలేకని బెంగళూరులో పేర్కొన్నారు ఈ ప్లాట్ఫామ్ విజయవంతమైతే చిన్న వ్యాపారులు సైతం ఆన్లైన్ వ్యాపారం ద్వారా తమ ఉత్పత్తులు విక్రయించగలుగుతారు